మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:30 అనమాట. టైం వచ్చేసి మేమైతే 5కే అయితే లేసేసాను. ఇవాళైతే ఫ్రైడే, శ్రావణ శుక్రవారం అనమాట. ఇవాళైతే వరలక్ష్మి రథం కదా, కొంచెం ఫాస్ట్గా అయితే లేసేసాను. ఇంకా ఇవాళ పూజ అయితే చాలా సింపుల్గా చేసుకుంటామన్నమాట, వరలక్ష్మి రథం కదా. కొంతమంది అయితే కింద విగ్రహం పెట్టుకొని శారీ డ్రాప్ చేసుకొని అలా చాలా మంచిగా చేసుకుంటారు కదా, అందరినీ ముత్తైదులను పిలుచుకొని చాలా మంచిగా చేసుకుంటారు కదా. మాకైతే అలాగే అలవాటేం లేదనమాట చిన్నప్పటి నుంచి అయితే. ఇంకా మా అమ్మ అలాగేం చేయదు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అలా ఏం చేసుకోరు. ఇంకా సేమ్ నేను కూడా అయితే ఇంకా అదే ఫాలో అవుతాను. ఒకవేళ పెట్టుకుందామన్నా కానీ ఇక్కడ ప్లేస్ అయితే లేదనమాట, మా చిన్న పూజా రూము. ఇంకంత హాలే, హాల్లో కింద పెట్టేమంటే బాగా అడ్డమైపోతుంది, చిన్న హాల్ కదా. ఇంకా రెండెడ్ హౌసెస్ అంటే ఇంక ఇలానే అడ్జస్ట్ అయిపోవాలి కదా. ఇంకా జస్ట్ అయితే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ఏదో ఒకటి ప్రసాదం చేసుకొని పెట్టేసుకోవడమే, ఇంక అంతకుమించి చేసేది ఏం లేదు. ఇంక ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు అంతా అయితే నిన్నే అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఇల్లు మొత్తం అయితే నిన్న ఆ ముందు రోజు అయితే కొంచెం కొంచెంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంక ఇవాళ ఏంటంటే జస్ట్ ఇంకా మామూలుగా ఎంత క్లీన్ చేసుకున్నా కానీ ఫ్రైడే రోజు అయితే కొంచెం కింద అయితే తుడుచుకోవాలి కదా. ఇంకా అలాగైతే కొంచెం కింద మాప్ చేసేసుకొని బయట ముగ్గులే పెట్టేసుకుంటాను. చాలా సింపుల్గా అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోబోతున్నాను అనమాట. మీదుగా అయితే చూసినానమాట మా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇలాగా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా వచ్చి ఇద్దునమాట పెసరపిండి. ఇంకా టిఫిన్ పని అయితే ఏం లేదనమాట. ఇంక మా వారం మా బాబు వచ్చినప్పుడు అయితే ఇంకా జస్ట్ అలా దోశలు వేసిస్తే అయిపోతుంది. ఇంక ఇవన్నీ వచ్చేసి నైట్ రసం అవన్నీ అనమాట. ఇంకా కర్రీస్ కానీ పెద్ద చేసే పని అయితే ఏం లేదు, ఇవాళ రసం అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేస్తున్నాను. జస్ట్ అలాగా ఇక క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ తోటి జస్ట్ అలాగంటే ఇంకా అయిపోతుంది అనమాట. ఆల్రెడీ క్లీన్ చేసేసే ఉన్నాను. ఇప్పుడైతే కొంచెం ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి వరలక్ష్మి రథం ముందు రోజు అనమాట, అంటే మనకి ఇది గురువారం రోజు. థర్స్డే రోజు అయితే ఇంకా అన్ని రూమ్స్ అయితే ఆల్రెడీ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా లాస్ట్ ఇంకా ఈ వంటిల్లో ఒకటి ఉందన్నమాట. ఇంక ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, ఇంకా ఇది ఇంకా లాస్ట్లో అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. గ్యాస్ స్టవ్ అనమాట, జస్ట్ అలా తుడుచుకుంటూ ఉంటాము కానీ డీప్ క్లీనింగ్ చేసేసి చాలా రోజులు అయిపోతుంది. ఇంకా బ్రష్ తీసుకొని ఇంకా లోపల మొత్తం ఇలాగైతే డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట స్టవ్ అయితే. ఇంకా కొద్దిగా బ్రష్ ఉంటుంది కదా మనకి, టూత్ బ్రష్ వేస్ట్గా పడేసేది, అది తీసుకొని ఇలా కొంచెం ఇలా స్క్రబ్బర్ వేసుకుని అయితే మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చాలా పట్టేసింది అనమాట. మనకి వంట సోడా ఉంటుంది కదా, సోడా ఉప్పు, అది వేసుకొని క్లీన్ చేసుకున్నా సరే మనకి చాలా ఈజీగా పోతుంది. ఇంకా ఇలాగైతే మొత్తము మనకి స్టవ్ వెనకాల కర్రీస్ చేసేటప్పుడు అలా పడుతూ ఉంటాయి కదా ఆయిల్ అంతా, ఇంకా అదంతా అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఇంకా చాలా ఫాస్ట్గా అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా అలానే వంటగానితే కొంచెం ప్రిపేర్ చేయాలని చెప్పేసి ఇలా ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. మెయిన్గా స్టవ్ అయితే కొంచెం ఎక్కువ టైమే పట్టేసింది. చూసారు కదా ఎంత జిడ్డు ఉందో అసలు. మేము స్టవ్ కొనేసి కరెక్ట్గా అయితే 1 ఇయర్ అవుతుందన్నమాట. లాస్ట్ వరలక్ష్మి రథంకి ఒక 2 డేస్ ముందైతే కొన్నాము, ఆగస్టులోని శ్రావణ మాసంలో. తర్వాత ఇప్పుడు అనమాట కరెక్ట్గా 1 ఇయర్ అయితే అయింది. ఇంక ఇలాగ మనం నీట్గా మెయింటైన్ చేసామంటే మనకి ఎక్కువ లైఫ్ ఏ వస్తుంది అనమాట. మనకి చూస్తే కదా కింద మొత్తం అయితే ఇలా స్క్రబ్బర్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. కింద మనకి ఉంటుంది కదా మొత్తం అయితే జిడ్డు పట్టేసింది ఎక్కువ కదా, ఇలాగ మొత్తం వాటర్ వేసుకొని అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా ముందు రోజే మనం ఇలాగ అన్నీ కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా ఉంటుంది కదా, అంత బిజీ లేకుండా కొంచెం ఈజీగానే ఉంటుంది. స్టవ్ తుడవడం అయితే అయిపోయింది అనమాట. మా ఇంటి దగ్గర అయితే ఎక్కువ డస్ట్ క్లీన్ చేస్తూ ఉంటాయి. అసలు 1 వీక్ ఒకసారి మొత్తం ఇలాగ విండోస్ అన్నీ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది, కొంచెం మెయిన్ రోడ్ దగ్గరే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి డబ్బాలన్నీ ఉంటాయి కదా, ఇలాగ మనం మనీ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా, ఉప్పు అవన్నీ డైలీ యూజ్ చేసుకునేవి. అవి అయితే ఇంకేం మొత్తం అయితే డీప్గా అయితే ఏం క్లీన్ చేయలేదు అనమాట. ఇలాగ కొంచెం తడి క్లాత్ తీసుకొని ఇలాగ పైన ఇలాగ మొత్తం అయితే తుడిచిపెట్టేసుకుంటున్నాను. ఇంకవన్నీ తీసి క్లీన్ చేయదంటే చాలా టైం పట్టేస్తుందని చెప్పేసి రీసెంట్గానే అన్నీ అయితే క్లీన్ చేశాను అనమాట. ఇంకా అలా పైపైన చూసేసాను. చూస్తే కదా ఫైనల్గా ఇలాగైతే ఉందన్నమాట వంటలు అయితే. ఇలాగైతే మొత్తం అయితే ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇలాగ పేపర్స్ అన్నీ కానీ ఎక్కువ డస్ట్ పట్టేస్తున్నాయి, అవి కొంచెం అలాగైతే తడి క్లాత్ తోటి అలాగ కొంచెం క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే ఉందన్నమాట ఫైనల్లీ. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇది వచ్చేసి వరలక్ష్మి రథం రోజు. ఇంకా మొత్తం అయితే ఫ్రెష్ అయిపోయాను, మా పాపం కానీ ఫ్రెష్ అయిపోయిచ్చేసాను అనమాట. మా వారు తప్పుడు ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు, 6:30 అట్లా వెళ్ళారు కదా, ఇంకా 8:30 అయితే వచ్చేసారు. ఇంకా మా వారు వచ్చే లోపు అయితే ఇంక ఇలాగైతే మొత్తం అయితే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక వచ్చేటప్పుడు అయితే ఇంక ఇలా కొంచెం మామిడాకులు అవి ఏవైతే తీసుకొచ్చారనమాట. పూలు అయితే మనకి మోర పూలు వచ్చేసి 150 రూపీస్ చెప్పారంట.
ఇంకా అందుకని చెప్పేసి విడిగా అయితే కొంచెం అలా పూలు అయితే తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు వచ్చేసి చాలా సింపుల్గా అయితే 5 వెరైటీస్ అయితే చేశాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయి నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇవేం అస్సలు చేయాలనుకోలేదన్నమాట, సరే అన్సేఫ్ చేసేసుకోవాలి ఖాళీయే కదా అని చెప్పేసి అయితే ఇలాగ 5 టైప్స్ అయితే 5 వెరైటీస్ అయితే చేశాను అనమాట. పొంగలి, పులిసన్నము, దద్దోజనము, పానకము, అలానే గుగ్గులు అయితే ఉడకబెట్టాను. ఇలాంతేనమాట చాలా సింపుల్గా అయితే ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఇలాగ కొంచెం పూలతోటి కొంచెం మామిడాకులతో అయితే ఇలాగైతే పెట్టేసుకున్నాను. మాకు కలిసం పెట్టుకునేది అదేం లేదనమాట. ఇంకా కొత్తగా నేను ఎందుకు ట్రై చేయడం అని చెప్పేసి ఇంక ఇలాగ నా దగ్గర ఉన్న సింపుల్గా ఇలాగ పటం అయితే పెట్టేసుకున్నాను. విడిగా సపరేట్గా లేదనమాట. ఇంకా ఇలాగ కొంచెం పెద్దదే ఉంది, ఇంకా అదే పెట్టేసుకున్నాను. ఇంక ఇలా గడపలన్నీ పూజించేసుకొని ఇంకా మామిడాకులు కట్టుకున్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే డెకరేషన్ చేసుకున్నాను అనమాట, చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే ప్రసాదాలు చేశాను కదా, ఒక ఫస్ట్ ఒకేసారి రైస్ వండేసాను అనమాట, ఇంకా పులుసు అన్నము. ఇంకా అలానే దద్దోజనంగా అయితే ఒకేసారి అయితే అయిపోతుంది కదా మనకి, జస్ట్ తిరగమాత వేసుకుంటే అయిపోతుంది కదా. ఇంక ఇలాగ సింపుల్గా అయితే ఇంకా ఫైనల్లీ పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత నాకు వచ్చినాయి కొంచెం అవైతే చదువుకున్నాను అనమాట, మనకి సహస్రనామాలు అవి ఉంటాయి కదా, ఇంకా అవైతే కొంచెం అయితే నాకు వచ్చినాయి అయితే ఇంకా అలాగైతే చదివేసుకుంటున్నాను. ఇంకా నాకు వచ్చిన శ్లోకాలు అవన్నీ అయితే మంచిగా అయితే చదివేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఇంకా ఫైనల్లీ టెంకాయ అయితే కొట్టేసుకుంటున్నాను. ఇంకా శారీ అయితే ఏం పెట్టలేదు అనమాట, బ్లౌజ్ పీసెస్ ఉంటే అవి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇక్కడ ఇంక ఇలాగైతే పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా నాకు వచ్చినవి అవన్నీ అయితే చదువుకుంటూ ఇలాగ అక్షింతలు వేసుకుంటూ అయితే ఇంక ఇలాగ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. చూసే కదా చాలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా మా వారు అయితే కొబ్బరికాయ కొడుతున్నాను. కొబ్బరికాయ మాత్రం ఇంకెప్పుడు మా వాచ్ అయితే కొట్టిపిస్తాను అనమాట. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తాం. ఇంకా ఫైనల్లీ పూజ అయితే ఇంక లాస్ట్. ఇంకా మనకి ఇలాగ ధూపం అయితే కంపల్సరీ అయితే వేస్తాను అనమాట, కొంచెం స్పెషల్ డేస్ ఉంటాయి కదా అప్పుడైతే ఇలాగ ధూపం అయితే వేసుకుంటాను. అగరబత్తీలు మాత్రం డైలీ వెలిగించుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఫైనల్లీ ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో హారతి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా కొంచెం ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట, కొంచెం అయితే ఫ్రూట్స్ తెప్పించి అవి అయితే పెట్టాను. ఇంకా అందరికైతే ఇలాగైతే హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఇంక ఇంతే అనమాట, చాలా సింపుల్గా మా వరలక్ష్మీరథం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. కొంచెం లేట్ అయిందనమాట మనకి ఈ వీడియో పెట్టేసరికి అయితే. ఇంక చూసారా, ఇంకా లాస్ట్ అనమాట మా వారి కాల్కి అయితే మొక్కుంటున్నాను. ఇయర్లీ ట్వైస్ ఏమో అంతే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక ఇలాగ యాన్యువల్స్ డేకి అలా ఉంటుంది కదా, ఇంక సెకండ్ వచ్చేసి ఇలాగ వరలక్ష్మీరథంకి అయితే ఇలాగ ఒకసారి అయినా మొక్కోవాలి కదా ఇయర్కి ఒకసారి. ఇంక ఇలాగైతే మొక్కేసుకొని కొంచెం అయితే ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట. చాలా సింపుల్గా మా వరలక్ష్మీరథం అయితే ఎండ్ అయిపోయింది. చూసాక చాలా సింపుల్గా అయితే ప్రసాదాలు కానీ ప్రిపేర్ చేసేసుకున్నాను కదా. ఇంకా ఫైనల్లీ ఇలాగ ఉందన్నమాట మా పూజ అయితే, ఇలాగైతే అయిపోయింది. ప్రసాదాలుగా అయితే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ ప్రసాదాలన్నీ మనకి అరిటాక్లో పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది కదా, కానీ ఇంకా నా దగ్గర అలా బౌల్స్ ఉండి ఇంకా అరిటాక్ అయితే ఏం తెప్పించలేదు అనమాట. ఇంకా అలా బౌల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు విలేజ్లో అయితే చాలా బాగా దొరుకుతాయి కదా, ప్రతి ఒక్క ఇంట్లో ఆల్మోస్ట్ అరటి చెట్లు ఉంటూనే ఉంటాయి కదా, అలా పెట్టుకుంటే మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఇంకా అలా బౌల్స్లోనే పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడికి ఇంకంతా అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్లీ ఇంకైతే ప్రసాదాలు అయితే ప్రసాదమే ఇంకా రోజు అయితే ఇంకా టిఫిన్ కింద అయితే తినేస్తూ ఉన్నాము. ఇంక మా వారుగానే అయితే ఒక పెసర దోశ అయితే వేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇలాగ ప్రసాదాలు పెట్టేసుకుని తినేసామన్నమాట. మా బాబు అందరము మా అక్కగాడు అయితే వచ్చింది. ఇంకా అందరం ఇలాగ ప్రసాదాలు పెట్టేసుకుని అయితే తినేసాము. ఇంకా ఆ రోజు అంతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్కి కానీ ఏం ప్రిపేర్ చేయలేదన్నమాట. చేసిన ప్రసాదాలు ఇంకా అన్నీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంక ఇలాగైతే జరిగిందనమాట మా వరలక్ష్మి వ్రతం అయితే. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదాలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట మనకి దేవుడి కంటే. ఇంకా మనం ఏం టేస్ట్ చూడకుండా చేస్తాం కదా, అయినా కానీ ప్రసాదాలు టేస్ట్ అయితే అద్దరిపోయాయి, కరెక్ట్గా సరిపోయాయి అనమాట అన్నీ. ఇంక మనం టేస్ట్ చూడకుండా చేసి అవి బాగా వచ్చాయంటే ఇంకా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది కదా. ఇంకా అందరూ అయితే ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి బాగున్నాయి అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా లాస్ట్లో ఇంకా నేనైతే తింటూ ఉన్నాను. ఇంకా నేను టేస్ట్ చూసాను అనమాట, అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఎటు ఏ దాంట్లో కానీ ఉప్పు ఎక్కువ అవడం తక్కువ అలాగే ఏం జరగలేదు అనమాట, చాలా బాగా వచ్చాయి. ఈవెన్ గుగ్గులు ఉడకబెట్టాం కదా అందులో కానీ అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ ఇక్కడ అయితే అన్నీ అయితే టేస్ట్ చూస్తూ ఉన్నాను. ఇంకా మా బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను కట్టుకున్న శారీ అయితే ఇది కొత్తదేం కాదనమాట, ఇంకా లాస్ట్ ఇయర్ అయితే తీసుకున్నాను. ఇంక జస్ట్ వన్ టైం ఏమో కట్టుకున్నాను అంతే, ఇంక ఇప్పుడైతే కట్టుకున్నాను. ఇంక కొత్తదైతే ఏం తీసుకోలేదన్నమాట పూజకు అని చెప్పేసి. ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి కదా, ఇంక ఈ శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంకైనా మనం ఎప్పుడు వేసుకుంటాం చెప్పండి శారీస్, ఇంకా ఇవ్వ ఎక్కువ డ్రెస్సెసే వేసుకుంటాం కదా. ఇంకా అందుకని చెప్పేసి శారీ అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఇంక ఇలాగ సింపుల్గా అయితే నా వరలక్ష్మీ వ్రతం అయితే అయిపోయింది.
ఈ వ్లాగ్ అయితే ఇంతటిదైతే ఎండ్ అయిపోతుంది అనమాట. వీడియో కనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.